హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మా బతుకమ్మ సెలబ్రేషన్స్ అయితే షేర్ చేస్తున్నా అంతేకాకుండా బతుకమ్మ మేకింగ్ వీడియోను షేర్ చేస్తున్నా ఇత్తడి స్థాంబోళంలోనే గుమ్మడి ఆకులతోనే బతుకమ్మను అయితే మొదలైతే పెట్టాలి అంతేకాకుండా ఏదో ఒక ఆకులు పెద్దగున్న ఆకులు వేసి బతుకమ్మను మొదలు పెట్టకూడదు మన ఇష్టం ఉన్నట్టు కాదు అది ట్రె తెలంగాణ ట్రెడిషనల్ పండగ సో తంగేడు గుమ్మడి ఆకులు గుమ్మడి పువ్వులు కట్ల పువ్వులు గునుగు పట్టుకుచ్చు బంతి రకరకాలైన న్యాచురల్ ఫ్లవర్స్తోనే బతుకమ్మ అనేది పేర్చడం అయితే నేర్చుకుందాము ఇవి కలర్సు న్యాచురల్ కలర్సు ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్సు అంతే మనము ఈ రకరకాల ఫ్లవర్స్తోని బతుకమ్మ తయారు చేసి ఆడుకున్న తర్వాత చెరువు దగ్గరికి వెళ్ళి వాటర్లో నిమజ్జనం చేస్తాం కాబట్టి ఆ వాటర్ కూడాను ఇందులో ఉన్న మెడిసినల్ వాల్యూస్తోని ఆ వాటర్ కూడాను క్లీన్ అయిపోతాయి ఆ వాటర్ వాడుకున్నా కానీ మనకు కూడాను ఎట్లాంటి డిసీజెస్ ఏం రాకుండా న్యాచురల్గా ఫిల్టర్ అయిపోతాయి అందుకోసమని మనం న్యాచురల్ ఫ్లవర్స్తోని న్యాచురల్గా బతుకమ్మను వేర్చుకొని న్యాచురల్గా ఆడుకుందాము అంతేకాకుండా ఆడుకున్నాడంటే ఇంకా ఇప్పుడైతే కేవలం బతుకమ్మ అంటే డీజేలతోనే ఆడుతున్నారు అంతేకాకుండా మనమైతే మన పూర్వీకులు అత్తమ్మలు అమ్మలు నానమ్మలు అయితే బతుకమ్మను ఇట్లనైతే సెలబ్రేషన్స్ చేసుకోలేదు వేలు పెట్టి చీరలు బట్టలు అన్నీ తీసుకుంటారు కానీ అంతే సాంప్రదాయంగా అంతే ట్రెడిషనల్గా బతుకమ్మనైతే సెలబ్రేషన్స్ అయితే ఎవ్వరూ చేయడం అయితే లేదు ప్రతి ప్లేస్లో కూడాను డీజే సప్పులతోనే ఆడుతున్నారు ఎంతమందికి బతుకమ్మ ఆడడం కరెక్ట్గా వస్తుంది అంతేకాకుండా బతుకమ్మ పాటలు కూడాను మనకే రాకపోతే మన నెక్స్ట్ జనరేషన్కి పిల్లలకు మనము ఏం మెసేజ్ ఇస్తున్నట్లు ఏమో ఆవు మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు మన సాంప్రదాయాలు మనమే పాటిస్తలేం నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు ఎట్లా పాటిస్తారు ఒక్కసారి అయితే ఆలోచించండి వీడియోను లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి బతుకమ్మ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి పువ్వులోనూ ప్రతి ఆకులోనూ ఒక రకమైన మెడిసినల్ వాల్యూస్ అయితే ఉంటాయి వాటిని బతుకమ్మ లెక్క పేర్చి నిమజ్జనం చేస్తేనైతే అది మంచిది వాటర్ని ప్యూరిఫై చేసి ఆ వాటర్ ఇంకా మనం రకరకాలుగా వాడుకున్నట్లయితే ఎట్లాంటి ఇష్యూస్ అయితే రావు సో మళ్ళీ చెప్తున్నాను బతుకమ్మ అంటే తీరొక్క పూలతో తీర్చిదిద్ది ఆటలతో కోలాటాలు అవధులు లేని ఆడబిడ్డల ఆనందాలతో జరుపుకునే తెలంగాణ సాంస్కృతిక వారసత్వం అది బతుకమ్మ పండగ సో దానిని బతుకమ్మ పండుగనైతే కలుషితం చెయ్యకండి అంతేకాకుండా ఈ డీజేలు అట్లా ఏం కాకుండా మామూలుగా మన పూర్వీకులు ఆడుకున్నట్లే ఆడుకుందాం మన సాంప్రదాయాలను మనము పాటించుదాం మేమైతే ఇంకా బతుకమ్మ వచ్చిందంటే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నుండి ఫుల్ సెలబ్రేషన్స్ అయితే చేసుకునేటోళ్ళము ఐదు రోజుల అమావాస్య నుండి ఐదు రోజులు చిన్న బతుకమ్మ వేర్చుకునేటోళ్ళము అంతేకాకుండా ప్రతిరోజు ప్రొద్దున లేవడము పువ్వులు ఎంపికచ్చుకునుడు మధ్యాహ్నం బతుకమ్మ వేర్చుకునుడు సాయంత్రం బతుకమ్మ ఆడు నిమజ్జనం చేసుడు ఇట్లనైతే బిజీగా ఉండేటోళ్ళము మంచి ఎంజాయ్ అయితే చేసే వాళ్ళము ఇప్పుడు ఆ పిల్లలకైతే ఇట్లాంటి బతుకమ్మ ఒక్కటే రోజు చిన్న బతుకమ్మ ఒకరోజు పెద్ద బతుకమ్మ ఒకరోజు అది కూడాను ఆట కాదు ఓన్లీ డ్యాన్సు అట్లానే ఉంటుంది పిల్లలకైతే చిన్న బతుకమ్మనేమో చిబ్బులనే వేర్చేటోళ్ళము చిబ్బులలోనే పేరవాలి అట్లా పేరవడం వల్ల అది కనక కట్టెలను తీసుకొచ్చి ఒక రకమైన కట్టెలు తీసుకొచ్చి అది రౌండ్గా పేర్చి దాంట్లోనే చిన్న బతుకమ్మ ఇత్తడి స్థాంబూలంలోనే పెద్ద బతుకమ్మను పేర్చి ఆడడం అయితే మన సాంప్రదాయము ఇంకా సామ్ బతుకమ్మ అనే ఆటని మార్చేసీరు మొత్తము అన్ని రకాల డ్యాన్సులు అయితే బతుకమ్మల చుట్టూ చేస్తున్నారు సో అది మాత్రం మన సాంప్రదాయం కాదు నెక్స్ట్ ఇయర్ అయినా మన సాంప్రదాయాన్ని మనము ఫాలో అయిదాము డ్యాన్స్ అట్లా అనుకుంటే బర్త్డేలకు డ్యాన్సే పెళ్ళిళ్ళకు డ్యాన్సే రిసెప్షన్స్కి డ్యాన్సే సో బతుకమ్మను బతుకమ్మ లెక్కనే ఆడుకుందాము అందరం కలిసి సెలబ్రేషన్స్ అయితే చేసుకుందాము తెలంగాణ బతుకమ్మ అంటే వేరే వేరే రాష్ట్రాలకు ఇంకా వేరే కంట్రీలో ఉండేటోళ్ళు కూడాను మంచి సెలబ్రేషన్స్ చేసుకుంటారు మంచిగా తెలంగాణలో ఇట్లా పండగ ఉంటుంది అని వాళ్ళు గ్రేట్గా చెప్పుకుంటున్నారు మనమైతే పండగను పండగ లెక్కనైతే లేము అసలు కొన్ని ఊర్లల్లో ఏడు రోజులకు సద్దుల బతుకమ్మ ఉంటుంది పెద్ద బతుకమ్మ కొన్ని ఊర్లల్లో నైన్ డేస్కి ఉంటుంది సో అప్పుడు పూర్వం రాజులైతే వాళ్ళ కూతుళ్ళు బతుకమ్మ పండగకు ఇంటికి వస్తలేరని అత్తమ్మ వాళ్ళ ఇంటికన్నా పండగ జరుపుకుంటున్నారని అట్లా వాళ్ళ కూతురు ఇంటికాడ ఏ రోజులకు ఇక్కడ తొమ్మిది రోజులకైతే జరిపట ఇక అప్పటి నుండి అది అట్లనే కంటిన్యూ అవుతుంది కొన్ని కొన్ని ఊళ్ళల్లో ఏ రోజులకు కొన్ని కొన్ని ఊళ్ళల్లో నైన్ డేస్కి అయితే జరుగుతున్నది మా బతుకమ్మ పేర్చే విధానము తెలంగాణ ట్రెడిషనల్ని పండగ బతుకమ్మ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో సోది అనిపించినట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి అది కూడా నువ్వు తెలియాలి కదా సో నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్